ప్రపంచంలో తైవాన్ను గుర్తిస్తున్న అతికొద్ది దేశాల్లో ఒకటిగా ఉన్న నౌరు ఆ దేశంతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలకు వ్యతిరేకంగా చైనా చేపట్టిన ప్రతీకార చర్యగా తైవాన్ దీనిని అభివర్ణించింది. నౌరు నిర్ణయం కారణంగా తైవాన్ను అధికారికంగా గుర్తిస్తున్న ప్రపంచ దేశాల సంఖ్య వాటికన్ సహా 12కి తగ్గిపోయింది. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన రెండు రోజుల్లోనే తైవాన్కు గట్టి షాక్ తగిలింది. తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకుని చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకుంటున్నట్లు పసిఫిక్ ఐలాండ్ దేశం నౌరు ప్రకటన విడుదల చేసింది. నౌరు రిపబ్లిక్ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. నౌరు నిర్ణయాన్ని చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి స్వాగతించారు. వన్ చైనా సిద్ధాంతం ఆధారంగా ఇరు దేశాల మధ్య బంధంలో కొత్త అధ్యాయం మొదలైందని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ దేశంలో జరిగిన ఎన్నికలకు వ్యతిరేకంగా చైనా చేపట్టిన ప్రతీకార చర్యగా తైవాన్ దీనిని అభివర్ణించింది. నౌరులోని రాజకీయ అస్థిరతను వాడుకుని ఆర్థిక సాయం పేరిట ఆ దేశాన్ని డ్రాగన్ తన వైపు మళ్లించుకుందని తైవాన్ విదేశాంగ సహాయ మంత్రి టియాన్చుంగ్ వాంగ్ ఆరోపించారు. ఇలాంటి వ్యూహాలతో తైవాన్ను తొక్కిపెట్టవచ్చని బీజింగ్ భావిస్తోందన్నారు. తమ దేశంలో ప్రజాస్వామ్య అభివృద్ధిని ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. నౌరు నిర్ణయం తమ దేశాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని తైవాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జోసెఫ్ వు అన్నారు. నౌరు నిర్ణయంతో తైవాన్ను గుర్తిస్తున్న దేశాల సంఖ్య వాటికన్ సహా 12కు తగ్గిపోయింది. వీటిల్లో పరాగ్వే, మార్షల్ ఐలాండ్స్, గ్వాటెమాలా వంటివి ఉన్నాయి. నౌరు తైవాన్ సంబంధాలు తెగిపోవడం ఇదే తొలిసారి కాదు. 2002లో ఒకసారి ఇలాగే జరిగింది. కానీ 2005లో ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మొదలయ్యాయి. ఇటీవల జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయ్ చింగ్ తే విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గత 8 ఏళ్లుగా తైవాన్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సాయింగ్ వెన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. డీపీపీ అగ్రనేతలైన సాయింగ్ వెన్, లాయ్ చింగ్ ఇద్దరూ తైవాన్ను విలీనం చేసుకోవాలన్న చైనా యత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. లాయ్ను ఇప్పటికే వేర్పాటువాదిగా చైనా ముద్రవేసింది. తైవాన్ను తమ దేశంలో భాగంగా చెబుతున్న చైనా వన్ చైనా విధానాన్ని అన్ని దేశాలు గుర్తించాలని ఒత్తిడి తెస్తోంది. తమ దేశంలో తైవాన్ విలీనం కావాల్సిందేనని తేల్చి చెబుతోంది. తైవాన్ను గుర్తిస్తున్న దేశాల్లో లాటిన్, అమెరికా, కరేబియన్ దేశాలు 7, పసిఫిక్ ఐలాండ్స్ 3, ఒక ఆఫ్రికా దేశం ఉన్నాయి.